కోస్టి 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్గా మిగిలి ఇప్పుడు G5లో తమిళ్లో స్ట్రీమ్ అవుతూ త్వరలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ సినిమాను చూసాక నాకైతే చీ దరిద్రమైన సినిమారా బాబు అనిపించింది. టార్చర్ మళ్ళీ లాస్ట్లో రాధికా శరత్ కుమార్ గారి ఎంట్రన్స్తో పార్ట్ 2 అంట. మళ్ళీ గెస్ట్ రోల్లో చేసిన తమిళ హీరో జై గారున్న ఒక్క 5 మినిట్స్ సీన్ తప్ప మిగతా రన్ టైంలో ఒక్క 5 మినిట్స్ కూడా కంటిన్యూస్గా చూడలేకపోయాను. ఈ సినిమాను చూస్తే వచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే ఈ సినిమాను చూస్తున్నంతసేపు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు కానీ చూస్తే అది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. భరించలేకపోయాను. సినిమా చూసాక కూడా ఏం తీద్దాం అనుకున్నారో డైరెక్టర్కైనా క్లారిటీ ఉందా అనిపించింది. రేటింగ్ లాస్ట్లో ఇస్తాను చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మధ్యలో 1-2 చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, అవి తప్ప మిగతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పోలీస్ అయిన కాజల్ అగర్వాల్ ఎవరినో పట్టుకోవాలనుకుంటారు. ఈ మధ్యలో ఒక అనుకోని పెద్ద పొరపాటు కూడా చేస్తారు. అసలు ఎందుకు ఎవరిని ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది, ఆమె చేసిన పొరపాటు ఏంటి అన్నది స్టోరీ. మిగతా రివ్యూస్ లాగా ప్లస్ మైనస్ అని సెపరేట్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. అన్ని మైనస్లే. ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ కూడా అనిపించలేదు. స్టార్టింగ్ 10 మినిట్స్లో జరిగే మూవీ ఫార్మేషన్ చూస్తేనే మైండ్లో ఒక ఒపీనియన్ వచ్చేసింది, ఏంటి ఎలా తీస్తున్నారని. స్టార్టింగే ఒక క్లారిటీ ఉండదు. సినిమా లాస్ట్కి వస్తే కానీ అర్థం కాలేదు, ఓహో క్లైమాక్స్కి ముందు సీన్ని ఇక్కడ స్టార్టింగ్లో పెట్టారా, ఇదేం స్క్రీన్ ప్లేరా బాబు అని. దెయ్యాలున్నాయి, కామెడీ యాక్టర్స్ ఉన్నారన్న పేరుకే కానీ హారర్ లేదు, ఒక చోట కూడా నవ్వొచ్చే కామెడీ లేదు. ఒక సీన్ నుండి ఇంకో సీన్కి కనెక్షన్నే ఉండదు. సరే ఆ పాయింట్ చూపిద్దాం, పక్కన పెట్టి ఇంకొకటి చూపిద్దాం, ఇంకో పాయింట్ చూపిద్దాం, దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు ఇంకోటి చూపిద్దాం, ఇలాగే అనుకున్నారేమో అలాగే తీశారు. ఇది ఎక్కడ కూడా ప్యారల స్క్రీన్ పై అనిపించదు. ప్రాపర్గా ఎలా నిరేట్ చేయాలో తెలియక తీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. హీరోయిన్కి ఒక సాంగ్ స్టార్టింగ్లో వేశారు. అసలు ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటో, కాజల్ అగర్వాల్ గారు ఈ సినిమాని ఏం చూసి యాక్సెప్ట్ చేశారో ఏం అర్థం కాలేదు. స్టోరీ ఆలోచిస్తే కొంచెం పర్లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, కామెడీ బాగాలేదు, ఎమోషన్స్ లేవు, ప్రాపర్ నెరేషన్ లేదు, సినిమాటోగ్రఫీ యావరేజ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పక్కాగా చెప్పగలను, మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఇస్తున్న రేటింగ్ కూడా ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసేస్తున్నాను. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ లెస్ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.